హాయ్ అండి, వెల్కమ్ టు ప్రాణి హీలాక్స్. ఈ దసరా హాలిడేస్కి అయితే మేము మైసూర్ అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మైసూర్లో ఉన్న ఎగ్జిబిషన్ అయితే చూడడానికి. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత రష్గా ఉందో. హిమాన్షిని వాళ్ళ నాన్న ఎత్తుకొని అయితే వెళ్తున్నాడు. చాలా అంటే చాలా రష్గా ఉంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి దసరా టైంలో పెట్టారండి, డిసెంబర్ వరకు దాకా అయితే ఉంటుందంట. ఇక్కడ కొన్ని అయితే చాలా వింతగా ఉన్నాయండి, నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇక్కడ నేను మాట్లాడడం కన్నా మీకు చూపిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను, పదండి. మేమైతే ఇంకేం ఎక్కలేదు, ఎందుకంటే ఎక్కాలంటే మాకు భయము కళ్ళు తిరుగుతాయని. సో ఇంకొక గేమ్ అయితే ఆడాను. ఆ గేమ్లో 6 బాల్స్ ఉంటాయి, అవి వేస్తే నాకు వచ్చిన డిసిషన్ బట్టి నాకైతే ఒక బ్రష్ అయితే వచ్చిందండి. మా హస్బెండ్ కూడా రింగ్ వేసే గేమ్ అయితే ఆడాడు, కానీ ఏం రాలేదండి. సెకండ్ రింగ్ మాత్రం జస్ట్ మిస్ అయిందండి. నేను మళ్ళీ సెకండ్ టైం ఆడాను. సెకండ్ టైం కూడా నాకు మా బాబు ఆడుకోవడానికి వాటర్ బబుల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఎగ్జిబిషన్ నుండి బయటకు అయితే వెళ్తున్నాము. చూడండి లైట్ అయ్యేసరికి లైటింగ్స్ ఎలా వెలుగుతున్నాయో. దసరా టైంలో మైసూర్లో స్పెషల్ ఏంటంటే ఇలాగా రోడ్లు మొత్తం లైటింగ్స్తో డెకరేషన్ చేస్తారండి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. మైసూర్ నుండి నర్సీపుర వెళ్ళేప్పుడు దారిలో ఇలా ఫుడ్ కోర్ట్ అని ఒకటి వస్తుందండి. ఇక్కడ అన్ని రకాల అన్ని ఐటమ్స్ టిఫిన్స్ అయితే చేస్తారు. మేము ఇంకా ఇక్కడే తినేసి వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసాము.
మా హస్బెండ్ అయితే ఇదిగోండి ఈ షాప్లో ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు. మష్రూమ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. టిఫిన్ అయితే చేసేసి ఒక జ్యూస్ తాగుదామని చెప్పేసి వేరే షాప్కి వచ్చేసాము. ఇక్కడ ఫలూదా జ్యూస్ ఆర్డర్ ఇచ్చి అది జ్యూస్ తాగేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. ఇదిగోండి ఇది మళ్ళీ చూడండి, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా దారిలో లైటింగ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ వీడియో ఇంతటైతే ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.